వేస్ట్ టు ఎనర్జీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలి. మున్సిపల్ శాఖపై సమీక్షలో చంద్రబాబు, టీడీఆర్ బాండ్లలో అక్రమాలపై రిపోర్ట్ ఇవ్వాలన్న సీఎం. పర్యావరణ అనుమతులు ఎలా పొందారు? వాటర్ సోర్స్ ఉందా? సరస్వతి పవర్ భూములపై పవన్ కళ్యాణ్ ఆరా. రియల్టర్లు బిల్డర్లకు అండగా ఉంటాం, పర్మిషన్లు ఎన్ఓసీలకు ఇబ్బందులు ఉండవు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భరోసా. నేటి నుంచి టీడీపీ సభ్యత్వ కార్యక్రమం రికార్డ్ స్థాయిలో ఉండాలని చంద్రబాబు పిలుపు. నామినేటెడ్ పదవుల భర్తీపై సమీక్ష. ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ, ఉద్యోగుల డీఏపై ప్రధానంగా చర్చ, మూసి పునరుజ్జీవ ప్రణాళికపై ఫోకస్. ఇవాటి నుంచి ఆఫ్లైన్లోనూ అందుబాటులో ఇసుక, వారంలో సమస్యలు పరిష్కారమవుతాయన్న నిమ్మల ఇసుక రీచ్లను పరిశీలించిన మంత్రి. ఇవాళ శ్రీకాంత్ను కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు, అరెస్టు వెనుక రాజకీయ ఒత్తిళ్లు లేవు, కేసులో బలమైన ఆధారాలున్నాయన్న సీఐ. మిడీ కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు ఐఓఐ పై 50%, ఐవీఎఫ్ పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. జీవన్ రెడ్డిని కలిసిన మధుయాష్కి గౌడ్, గంగారెడ్డి హత్యపై ఆరా, నిందితుడిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. ఈ నెల 29 నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ అందిన 48 గంటల్లో నగదు జమ, మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటన. పెట్టుబడులు పెట్టేందుకు ఇన్ఫోసిస్, టీసీఎస్ ఆసక్తి, విశాఖను మరింత అభివృద్ధి చేస్తాం, త్వరలో భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తామన్న మంత్రి. గుస్తాడి కళాకారుడు కనకరాజు మృతి, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్, 2021లో పద్మశ్రీతో సత్కరించిన కేంద్రం. మార్కెట్లో నకిలీ యాపిల్ ప్రొడక్ట్స్ విక్రయం, 2,42,00,000 విలువైన గ్యాడ్జెట్స్ స్వాధీనం, విక్రేతలను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు. భారత్ లో జర్మనీ ఛాన్సలర్ పర్యటన, ఒలాఫ్ సోల్చ్ తో ప్రధాని మోదీ చర్చలు, రెండు దేశాల మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు. ఆసక్తికరంగా బర్లీ అసెంబ్లీ పోరు, ఆదిత్య ఠాక్రే పై మిలింద్ దేవరా పోటీ, సీఎం షిండే నిర్ణయం. సిద్దికీ హత్య కేసులో వెలుగులోకి సంచలనాలు, పాకిస్తాన్ నుంచి తుపాకులు తెచ్చిన నిందితులు, 15వ నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు. అల్బేనియా వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలకు అనుమతించాలి, ఢిల్లీలో రెజ్లర్ల ఆందోళన, క్రీడా మంత్రి మాండవియా ఇంటి ముందు నిరసన. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన, కెప్టెన్ గా రోహిత్, వైస్ కెప్టెన్ గా బుమ్రా, ఆస్ట్రేలియాతో 5 టెస్ట్ మ్యాచ్లు ఆడబోతున్న టీమిండియా.